హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం ఎక్స్రే ఎప్పుడు చేస్తాము, సిటీ స్కాన్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తాం, ఎంఆర్ఐ స్కాన్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తాం అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో ఎక్స్రే అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే, ఎప్పుడైనా కానీ పేషెంట్కి దెబ్బ తగిలినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా కింద పడ్డా, బండి మీద నుంచి కింద పడ్డారు ఫర్ ఎగ్జాంపుల్, జారి సో మోకాలికి దెబ్బ తాకింది, నడవలేకపోతున్నారు, కుంటుతున్నారు, సో అప్పుడు ఎక్స్రే అనేది సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ ఎక్స్రేలో అంటే మనకేం కనపడుతుందంటే, ఎముకలు ఏమైనా ఇరిగినాయా, ఏమన్నా బోన్ జరిగిందా, డిస్లొకేషన్ ఏమన్నా ఉందా, సబ్లక్సేషన్ ఏమన్నా ఉందా, ఇలాంటివి మనకి ఎక్స్రేలో కనపడతాయి. అంతేగాని ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి, ఆ లిగమెంట్ ఇంజురీస్ అనేవి మనకి ఎక్స్రేలో కనపడవు. అంటే లోపల బంధనాలు అంటారు కదా లిగమెంట్స్, ఆ లిగమెంట్స్ చినిగిన లిగమెంట్స్ మనకి ఎక్స్రేలో కనపడవు. కానీ ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఎక్స్రేలో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం, ఆ స్టీల్ సన్న పీసు టక్కన ఇరిగి మన చేతిలోకి దూరిపోయింది. లేదంటే ఇంతకుముందు ఒకసారి ఒక టైలర్, ఒక మేడం వచ్చారు, టైలరింగ్ చేస్తున్నప్పుడు ఏమైందో బట్ నీడిల్ బ్రేక్ అయ్యి ఫింగర్లో ఉంది. సో ఏదైనా ఫారిన్ ఆబ్జెక్ట్స్ లైక్ స్టీల్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఎక్స్రే తీస్తాం, ఎందుకంటే అది ఎక్కడుంది, లోపల ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఓకేనా? ఎక్స్రే మనకి ఎప్పుడు అంతగా పనికిరాదు అంటే, ఇప్పుడు అంతగా కాదు, అసలు మనం చేయండి, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో లోపల బిడ్డ ఎలా ఉంది తెలుసుకోవడానికి మనం ఎక్స్రే చేయం. ఎందుకు? ఎక్స్రే వల్ల రేడియేషన్ అనేది ఉంటుంది, ఎక్స్రే వల్ల రేడియేషన్ అనేది ఉంటుంది. ఈ రేడియేషన్ అనేది హామ్ అన్నమాట, అంటే దీనివల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన హెల్త్ మీద. సో అందుకని ఎక్స్రే అప్పుడు సజెస్ట్ చేయం. సో నెక్స్ట్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఏంటంటే, దీంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, దీనివల్ల బాడీ ఏమీ డ్యామేజ్ అవ్వదు, ఇది చాలా సేఫ్. అందుకనే మనం గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా లోపల పుట్టబోయే బిడ్డ ఎలా ఉన్నారు, కరెక్ట్గా ఎదుగుతున్నారా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ ఇంకా ఎక్కడ పనిచేస్తుంది అంటే, మాకు ఆర్థోపెడిక్స్లో మెయిన్గా భుజానికి, తర్వాత మోకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో పనిచేస్తుంది. భుజానికి ఎలా పనిచేస్తుంది అంటే, రొటేటర్ కఫ్ ఏమన్నా మజిల్స్ చినిగినాయా, బైసెప్స్ టెండాన్ ఎలా ఉంది, సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, స్టీరీస్ మైనర్, సబ్స్కాపులరిస్ మజిల్స్ ఎలా ఉన్నాయి, సో ఏమైనా వాటర్ ఏమైనా చేరిందా, ఏమన్నా టండ్రలు ఏమైనా చినిగినాయా, ఇవి మనకి బాగా కనపడతాయి ఈ భుజం యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్లో. అట్లాగే మోకాల్ యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్లో మెనిస్కస్ ఎలా ఉంది, మెనిస్కస్లో వాటర్ ఎలా, వాటర్ ఏమన్నా వచ్చిందా, అంటే నీరు పట్టడం అంటారు కదా, సో ఇవి మనకి నీ అల్ట్రాసౌండ్లో బాగా కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటి అంటే, నీ మన అల్ట్రాసౌండ్ స్కాను ఇంకా ఎందుకు మాకు బాగా పనిచేస్తుంది అంటే, అల్ట్రాసౌండ్ గైడెడ్ షోల్డర్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి పనిచేస్తుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా షోల్డర్ జాయింట్లోకి నీడిల్ పెట్టి మనం కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి కూడా అది పనిచేస్తుంది. సో ఇవి కాకుండా ఇక మిగతావి సిటీ స్కాన్ గురించి మాట్లాడుకుందాం. సిటీ స్కాన్ కూడా రేడియేషన్ ఉంటుంది. సో సిటీ స్కాన్లో రేడియేషన్ ఉంటుంది కాబట్టి మనం ప్రెగ్నెంట్ లేడీస్లో సజెస్ట్ చేయమన్నమాట, నిజంగా నిజంగా అవసరం ఉంటే తప్ప. అది ఓన్లీ డాక్టర్ సలహా మేరకే సిటీ స్కాన్ అనేది చేయాలి. ఎందుకంటే సిటీ ఎక్స్రేకి అంత తక్కువ రేడియేషన్ ఉంటుంది, సిటీ స్కాన్ కొంచెం ఎక్కువ రేడియేషన్ ఉంటుంది. ఒకప్పుడు సిటీ స్కాన్లలో ఇంకా రేడియేషన్ ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు వచ్చిన సిటీ స్కాన్లలో రేడియేషన్ చాలా తక్కువ. బట్ ఏదైనా కానీ అనవసరంగా రేడియేషన్ అనేది బాడీకి మంచిది కాదు. సో ఈ సిటీ స్కాన్ ఎక్కడ మనం ఎక్కువ వాడతారంటే, మీరు రెగ్యులర్గా తలకి ఏమైనా దెబ్బ తగిలి, రోడ్ యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలినప్పుడు తలకి రక్తం ఏమన్నా లోపల లీక్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ అనేది మెయిన్గా మనం చేస్తాం. ఇంకా కరోనా టైంలో చాలామందికి మీరు చూసే ఉంటారు, అందరికీ సీటీ చెస్ట్ చేయించడం జరిగింది. సో ఏంటి, ఏమవుతుంది దానివల్ల అంటే, లంగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, తర్వాత కోర్ యాడ్స్ స్కోర్ అనేది అప్పుడు మనం చూసాము, ఈ స్కోర్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఆ సీటీ స్కాన్లో మనకు కనబడుతుంది. ఓకేనా? ఇక తర్వాత ఎంఆర్ఐ. సో ఈ ఎంఆర్ఐ స్కాన్ల గురించి మాట్లాడుకుంటే, ఎంఆర్ఐ స్కాన్ మెయిన్గా మాకు ఆర్థోపెడిక్స్లో లిగమెంట్ ఇంజురీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి పనిచేస్తుంది. అంటే నీ అండ్ షోల్డర్ లిగమెంట్ ఇంజురీస్ ఏమన్నా నీ వరకు మాట్లాడుకుంటే, ఏసీఎల్ ఏమైనా చినిగిందా, పీసీఎల్ ఏమైనా చినిగిందా, మెనిస్కస్ ఏమైనా చినిగిందా,
పిఎల్సీ కాంప్లెక్స్ ఏమైనా జరిగిందా, తర్వాత ఏమైనా వాటర్ జరిగిందా, ఏమైనా లిగమెంట్ స్ప్రెయిన్ అయిందా, తర్వాత ఇది ఒక్కొక్కసారి ఎంఆర్ఐ మాకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది ఇన్ఫెక్షనా లేదా అది ట్యూమరా అని తెలుసుకోవడానికి కూడా కాంట్రాస్ట్ ఎంఆర్ఐ మాకు ఉపయోగపడుతుంది. తర్వాత షోల్డర్లో ఏమైనా రొటేటర్ కఫ్ మజిల్స్ ఏమైనా చినిగినాయా, టెండినైటిస్ ఏమన్నా ఉందా, సబాక్రోమియల్ బర్సైటిస్ ఏమన్నా ఉందా, ఆక్రోమియన్ షేప్ ఎలా ఉంది, సో ఇవన్నీ తెలుసుకోవడానికి మాకు షోల్డర్ ఎంఆర్ఐ పనికొస్తుంది. ముఖ్యంగా నడుముకు సంబంధించి మాట్లాడుకుంటే డిస్క్ ఏమైనా జారిందా, జారితే ఎక్కడ జారింది, ఎలా జారింది, దాని డయామీటర్ కెనాల్ డయామీటర్ ఎంత ఉంది, రైట్ సైడ్ జారిందా, లెఫ్ట్ సైడ్ జారిందా, ఒక లెవెల్లోనే జారిందా, మల్టిపుల్ లెవెల్స్లో జారిందా, సో బోన్స్ జారినాయా, బోన్స్ ఎలా జారినాయి, దాని సివియారిటీ ఏంటి, బోన్స్ జారడం వల్ల నరాలు ఏమైనా ఉతుకుపోయినాయా. బోన్స్ జారితే అది మనకి ఎక్స్రేలో కనపడుతుంది, కానీ ఇన్ డీటెయిల్స్ ఎక్కువ డీటెయిల్స్ మనకి ఓన్లీ ఎంఆర్ఐలోనే కనపడుతాయి. సో క్లుప్తంగా చెప్పాలంటే ఎక్స్రే అనేది ఎముకలు ఇరిగినాయా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, సిటీ స్కాన్ అనేది బ్రెయిన్లో ఏమైనా రక్తం గడ్డగట్టిందా లేదా, సిటీ చెస్ట్ అనేది మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది, అలాగే ప్రాక్సిమల్ టిబియా ఫ్రాక్చర్స్, ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్స్ అంటే ఆర్టికులర్ సర్ఫేస్ ఇన్వాల్వ్ అయిన చోట మనకి సిటీ స్కాన్ అనేది ఉపయోగపడుతుంది, ఫ్రాక్చర్లలో కూడా సిటీ స్కాన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఎంఆర్ఐ లిగమెంట్ ఇంజురీస్, సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్లో ఎంఆర్ఐ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. బాయ్.